ప్రియమైన వారలారా, ఒక ప్రాముఖ్యమైన మంచి విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ దినాన. అది నా గురించి, మీ గురించి, అందరి గురించి. ఒక ఆహ్వానము అనేది మన వాడుక భాషలో ఉంటుంది. ఆహ్వానం అంటే ఒక వ్యక్తిని మనము ఆతిథ్యము చేయడానికి పిలవడాన్ని ఆహ్వానం అంటారు, లేదా ఒక మ్యారేజ్కి పిలవడాన్ని ఆహ్వానం అంటారు. ఇంగ్లీష్ భాషలో చెప్పుకుంటే ఇన్విటేషన్ అంటారు. సో ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క ఏరియాకి దానికంటూ ఒక ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. ఇక్కడ ఈ దినాన మనము ఆ పద్ధతులని మనం ఫాలో అవ్వాలా వద్దా, లేదా నిజంగా ఆహ్వానిస్తే అతిథిని ఎలా చూసుకోవాలి అనే విషయాన్ని నేను ఈ దినాన మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మనం లూకా సువార్త 7వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆ యొక్క ఒక పరిసయుడు యేసు ప్రభు ఆ ఊరికి వచ్చాడని తెలిసినప్పుడు ఆయనని ఆహ్వానించాడు. పరిసయుడు యేసు ప్రభువుని ఆహ్వానించాడు. మేబీ అతని పేరు సిమోన్ అయి ఉండొచ్చు. ఆ పరిసయుడు వచ్చి ఇంట యేసు ప్రభు ఉన్నాడు అని తెలిసినప్పుడు బైబిల్లో చెప్పబడింది ఒక పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలైన స్త్రీ అంటే మరి మగ్ధలేన మరియా అనేసి వేరే దాంట్లో చెప్తారు. సరే, ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు షీ డజంట్ వాంట్ మిస్ ద ఆపర్చునిటీ. అతను ఉన్నా అంటే మరి ఆమె పాపాలు క్షమించాడా, లేకపోతే ఆమె పాపం చేసిందని గుర్తించిందా, లేకపోతే ఆయన ఎడల ఆమెకు ఉన్న ప్రేమను ఆమె ఎలాగా కనపరిచింది అనే విషయాన్ని మనం చూడొచ్చు. నాతో దేవుడు చాలా రోజుల నుంచి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఏంటంటే ఇల్లు అత్తరువాసంతో నింపబడింది అని. ఈమె ఒక బీదరాలైన పాపాత్మురాలైన మరి శరీరాన్ని అమ్ముకొని జీవించిందో మాకు తెలియదు, కానీ ఒక వెలగల అత్తరు, అది చాలా కాస్ట్లీ, అంటే ఒక 300 దేనారాలు అవుతుంది అని అంటారు. సో ఆ అంత మంచి అత్తరు ఆయన కొరకు తీసుకుని వచ్చింది. ఆ కాలంలో అంత ఖరీదైన అత్తరుని ఆమె తీసుకొని రాగలిగింది అంటే తన కొరకు ఉంచుకున్న దాన్ని, తను వాడే దాన్ని కావచ్చు, లేదా తన భాగంలో, తన జీవితంలో, తన సంపాదనలో తీసుకుని ఆమె వచ్చింది. బీద విధవరాలు కూడా ఆయనకి 2 నాణేలు వేసినప్పుడు దేవుడు అంటాడు ఆమె అందరికంటే ఎక్కువ వేసింది అని. ఎందుకు అంటే తన జీవనమంతా వేసింది అని. ఇక్కడ ఆమె తన జీవనం వేసిందా, తన జీవనంలో భాగం వేసిందా అనేది క్వశ్చన్ కాదు, కానీ ఆమె ఎంత దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంది అంటే కట్టుబాట్ల మధ్యలో, ఆచారాల మధ్యలో, పెద్దరికాల మధ్యలో, పేదరికాల మధ్యలో నలుగుతున్న ప్రజలకి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని మనం చూపించాలి. కొన్నిసార్లు దేవుణ్ణి మనము ఒక ట్రెడిషనల్గా ఆరాధిస్తాము. ఆ ఆరాధన అనేది హృదయంలో నుంచి రాదు. సమయానికి వెళ్ళాలి కాబట్టి వెళ్తాము, కూర్చోవాలి కాబట్టి కూర్చుంటాము, అందరూ పాడుతున్నారు కాబట్టి మనం పాడతాము, కానీ ఆ పాటలో నిజంగా ఆత్మలో నుంచి, మనకి భారభరితమైన ఆత్మలో నుంచి వచ్చే స్తుతి గీతంలాగా అనిపించదు. సో ఇక్కడ ఈమె వచ్చి ఆయన పాదాలు పట్టుకొని, ఆయన పాదాలు ముట్టుకొని ఆమె ఏడుస్తూ ఆయన పాదాలు కడిగింది. కన్నీళ్లతో పాదాలు కడగాలి అంటే ఎన్ని లీటర్ల కన్నీరు వచ్చిందో నాకు తెలీదు, కానీ ఆమె అయితే ఆయన పాదాలు కడిగింది అని బైబిల్లో వ్రాయబడింది. ఒక కంటి చుక్క కానీ, ఒక అంటే ఆర్టిఫిషియల్ కంటి చుక్కలు కాదు, ఇక్కడ సినిమా వాళ్ళు ఆ యొక్క గ్లిజరిన్ కంటిలో వేసి కన్నీళ్ళు వచ్చేటట్లుగా చేస్తారు, కానీ ఇక్కడ ఈమె తన యొక్క పాపం గురించి బాధపడి, వేదనపడి, పశ్చాత్తాపడి, తన మురికి జీవితం గురించి అసహించుకొని దాంట్లో నుంచి బయటికి రావడానికి ఒక పరమాత్ముని, ఒక పవిత్రుని పాదాలు ఆమె పట్టుకుంది. అది చూసినప్పుడు ఆయన శిష్యులు, ఆ యొక్క పిలిచిన వ్యక్తి కూడా ఆ లోపల అనుకుంటున్నారు, ఈమె ఎటువంటిదో ఈయనకు తెలియదా అనేసి. ఇక్కడ మానవుని అవుట్వర్డ్ విషయాలతో మనం ఆరాధన చేస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని మనం చూస్తాం, కానీ ఆమె కంటే హృదయంలో నీచమైన, అంటే ఆమె కంటే హృదయంలో బలహీనమైన హృదయం, అంటే బలహీనమైన మనస్సు కలిగి ఉన్నాడని మనం చెప్పొచ్చు. అంటే ఒక అతిథిని ఎలా సత్కరించాలో తెలియని వ్యక్తి, ఒక ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి. ఆతిథ్యం ఎలా ఇవ్వాలో ప్రతి దేశానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ దేశంలో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి.
మన దేశంలో కూడా మొన్నటి వరకు మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంటంటే ఇంటికి ఎవరైనా అతిథులు రాగానే వాటర్ ఇస్తారు, వాళ్ళు కాళ్ళు కడుక్కుంటారు, కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్న తర్వాత వాళ్ళు లోపలికి వస్తూనే మంచినీళ్ళు ఇస్తారు. వాళ్ళు మంచినీళ్ళు తాగిన తర్వాత కొంచెంసేపటికి ఎండాకాలం అయితే మజ్జిగిస్తారు, చలికాలం అయితే టీనో కాఫీనో ఇస్తారు, ఆ తర్వాత వాళ్ళకి భోజనం పెడతారు. ఇవి మన దేశంలో ఉన్నవి. ఆ దేశంలో మనిషిని ఎదుర్కొంటారు, కాళ్ళకు నీళ్ళు ఇస్తారు. మీరు చూసి ఉంటారు ముస్లిమ్స్ మ్యారేజెస్లో వాళ్ళు ఒకరినొకరు కౌగలించి అంటే ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారంటే హత్తుకుంటారు. సో అది హత్తుకోవడం అంటే వాళ్ళని ఇంట్లోనికి ఆహ్వానించే విధానము, లేదా వాళ్ళ యొక్క ఫెలోషిప్ని వాళ్ళు చూపుకునే విధానం. సో ఇతను తను చేయాల్సినవన్నీ మర్చిపోయి చేసే వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు. ఇది నాన్న చాలామంది కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలా, దేవుడిని ఎలా గణపరచాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా స్తుతించాలనేది మర్చిపోయి దేవుని స్తుతించే వాళ్ళని, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని కూడా మాట్లాడే పద్ధతులు వచ్చేసాయి. గౌరవించాల్సిన చోట దేవుణ్ణి గౌరవించని పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు అంటే అది దినచర్యగా మారిపోయినప్పుడు దాని గురించి ఆటోమేటిక్ ప్రేయర్స్, ఆటోమేటిక్ వర్షిప్, ఆటోమేటిక్ సాంగ్స్ వచ్చేస్తాయి. సో కొన్నిసార్లు మనం కూడా అలాగే ఉంటాం. ప్రార్థించడం అనేది దినచర్య అయినప్పుడు నేను ఒక సండే స్కూల్ బాబుని అడిగాను, నువ్వు ఈరోజు బైబిల్ చదివావా నాన్న అంటే, చదివానా ఆంటీ అని చెప్పాడు. ఏం చదివావు అంటే మా పలకలేదు. మళ్ళీ రెట్టించి అడిగాను, ఏం చదివావు అంటే, నిన్న చదివింది కాకుండా దాన్ని నెక్స్ట్ ఈరోజు చదివాను. నిన్న ఏం చదివావు? గుర్తులేదు. కానీ నిన్న చదివిన దాన్ని అంతా టిక్ వేసుకుంటూ వెళ్తుంటాడు కాబట్టి నెక్స్ట్ది చదువుతున్నాడు. వాడు 40 కీర్తన చదివాడా, మత్తయి సువార్త చదివాడా, లూకా చదివాడా, ఏమి గుర్తులేదు. కానీ నిన్న చదివిన దాని తర్వాతది చదివాడు. ఎందుకంటే బైబిల్ చదవకపోతే వాళ్ళ నాన్న ఒప్పుకోడు కాబట్టి. సో మనం కూడా అలాగే దేవుని ఆరాధించకపోతే ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకోవాలి. ఏం చదివింటామో మనకు తెలీదు, అది మన హృదయంలోనికి రాదు. ఇక్కడ ఒక స్త్రీ చేస్తున్న దాన్ని, లేదా ఒక నిజమైన రిపెంటెన్స్ని, లేదా నిజమైనటువంటి ఒక ఆరాధనని, నిజమైనటువంటి ఒక అనూహ్యమైనటువంటి ఎక్స్ప్రెషన్ని తప్పుగా భావించి ఇతను లోపల ఈ దేశప్రభు వారిని కూడా తప్పుపడుతున్నాడు. అంటే తను చేయాల్సింది ఏది ఆయన చేయలేదు. అప్పుడు దేవుడు అడుగుతాడు, లూకా సువార్త 7:44 నీవు ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగానే నీవు నీళ్ళు ఇవ్వలేదు. నీళ్ళు ఇవ్వాలి, మరి పద్ధతులు మర్చిపోయాడు. పరిసయ్యులు చాలా పారంపర్యాచారాలను అనుకరిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ పారంపర్యాచారాలను ఏది కూడా ఆయన అనుసరించట్లేదు, పద్ధతులను సాంప్రదాయాలను మర్చిపోయాడు. యేసుప్రభు లోపలికి రమ్మని పిలిచి ఆహ్వానించిన వ్యక్తి ఆయనకి ఇవ్వాల్సిన ఘనతని ఆయనకి ఇవ్వలేదు. అలాగే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. అలాగే ఈ తర్వాత అతనికి తాగడానికి కూడా డ్రింక్ ఇచ్చినట్లుగా కూడా మనకు అనిపించదు. తాగడానికి నీళ్లు కానీ ఒక పానీయం కానీ ఆయనకి ఇచ్చినట్లుగా అనిపించదు. మరి ఆయన పిలిచింది భోజనం చేయడానికి, ఆయనని పిలిచాడు. మరి భోజనం చేయడానికి పిలిచినప్పుడు కాళ్ళు కడుక్కోవడము, చేతులు కడుక్కోవడము వాళ్ళ దేశపు ఆచారము, మన దేశపు ఆచారం కూడా. అన్ని దేశాల్లో కూడా బిఫోర్ ఈటింగ్ దే హ్యావ్ టు వాష్ దేర్ హ్యాండ్స్. సో అది చేయలేదు. సరే, ఆయనకి ఇవ్వాల్సిన ప్లేసు, ఆయనకి ఇవ్వాల్సిన ఘనతని ఆయనకి ఇవ్వలేదు. ఒక అతిథిని ఆహ్వానించిన తర్వాత అతిథిని మూలన పెట్టుకునే సంప్రదాయంలోనికి మనం వచ్చేసాం. యేసుప్రభును మన హృదయంలోనికి ఆహ్వానించిన తర్వాత ఆయన్ను మనం ఎక్కడ కూర్చోబెట్టుతున్నామో మనకు తెలీదు. ఆయన ఒక మూలన మన హృదయంలో కూర్చోబెట్టేసి మనం ఏం చేయాలో అవి మనం చేస్తున్నాం. మనం రోజంతా కూడా మన యొక్క పనిలో మనం బిజీగా ఉంటాం, ఆయన ఎక్కడో కూర్చోమని చెప్తాం. నేను బిలీవర్ అని చెప్తాం, కానీ ఒక్కరోజులో ఆయనకు మనము సమయాన్ని ఇవ్వకుండా గడిచిపోయిన రోజులు మన జీవితంలో చాలా ఉంటాయి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. చాలాసార్లు మన పనులలో పడిపోయి మన పిల్లల మ్యారేజెస్, మన పిల్లలకు కావాల్సినవి, మన భర్తలకు కావాల్సినవి, మన తల్లిదండ్రులకు కావాల్సినవి, మనకు కావాల్సినవి, వాటి గురించి వెంపర్లాట, వాటి గురించి తిరగటము, వాటి గురించి ఆలోచించడంలో రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా రేపొద్దున ఏం వేసుకోవాలి, ఏం పెట్టుకోవాలి, ఎలా తిరగాలి, ఏం డ్రెస్ వేసుకోవాలి, ఇవే ఆలోచిస్తారు తప్ప దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను మనం ఇస్తున్నామా, ఆయన లోపల కూర్చోబెట్టి ఒక్కసారి కూడా ఆయనను బయటికి తీయలేకుండా బీరువాలో భద్రపరిచిన నగలాగా ఆయన లోపల ఉండమంటున్నామా, మనం ఆలోచన చేయండి. అది ప్రెషస్సే కావచ్చు, కానీ దానిని దాచి ఉంచడానికి అవసరం లేదు.
యేసుప్రభు ప్రేమకు నీ హృదయంలో ఉంటే ఖచ్చితంగా నువ్వు దాచుకోలేవని దేవుడు చెప్తున్నాడు. అందుకే అంటాడు, నువ్వు ఇంట్లో పిలిచావు, నాకు వాటర్ ఇవ్వలేదు, తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు. భోజనానికి పిలిచిన వ్యక్తి దేవుణ్ణి ఎంత డిస్గ్రేడ్గా అంటే ఎంత అమర్యాదగా బిహేవ్ చేస్తున్నాడో మీరు చూడొచ్చు. అలాగే ఈమె పబ్లిక్గా అంటే పిలవలేదు, కానీ ఆమె పబ్లిక్గా వచ్చింది. ఆమె ఆహ్వానింపబడలేదు, ఆమె కూడా ఆయనను ఆహ్వానించలేదు. ఆయనను దొరికిన చోట ఆమె పట్టుకుంది. ఆయన ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. ఆయన ఉన్న చోటికి ఆమె పరిగెత్తింది. ఇవ్వడానికి నీళ్ళు ఉండకపోవచ్చు, ఎందుకంటే అది ఆమె ఇల్లు కాదు. ఆమెకు తన కన్నీళ్లతో కన్ఫెషన్తో పాపాలు ఒప్పుకుంటూ ఆ పాపాలు కడిగిన ఒక పవిత్రమూర్తి యొక్క పాదాలను కడుగుతోంది. ఆమె పాప రుణము భారాన్ని ఆయన తీసివేసిన కారణంగా ఆ పాప పంకిలమైన జీవితంలో నుంచి ఆమె వచ్చిన బయటికి వచ్చిన పరిస్థితిని, హృదయము మనస్సు శరీరము శుద్ధి అయిన పరిస్థితిని ఆమె జ్ఞాపకం చేసుకుని ఆయన పాదాలకి కృతజ్ఞతగా ముద్దులు పెడతా ఉంది. ఆయన అంటాడు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నన్ను ఇన్వైట్ చేయలేదు. పోనీ ఇంటికి వచ్చిన తర్వాత నా తలను అంటి నూనె కూడా నువ్వు రాయలేదు, కానీ ఆమె అత్తరుతో నా పాదాలను అభిషేకించింది. నిజమైన ఆరాధన, నిజమైన గౌరవము దేవుని ఎడల మనకుంటే ఆయన లోపల కూర్చోబెట్టి బయట ఎన్నో కార్యకలాపాలు చేస్తాం. మన బిజినెస్లన్నీ మనం చేసుకుంటాం, మన బిజినెస్కు సంబంధించిన వ్యక్తులను మనం కలుసుకుంటాం, మన బిజినెస్లో మన కాలేజీ మన పరిస్థితులన్నీ మనం చేసుకుంటాం. కానీ ఆయన లోపల ఎందుకు ఉండాలి? ఆయన ఏం చేస్తుంది, చేసే ప్రతి ఒక్కటి ఆయన చూస్తూ ఉండాలి. ఆయన చూడ్డానికి ఆయన ఏమన్నా ఆ బొమ్మ కాదు కదా. ఆయన లోపల కూర్చొని పెట్టుకొని ఉండడానికి నువ్వు ఇంట్లో చేసి పెట్టుకున్న ఒక దిష్టి బొమ్మలాగా ఆయన ఉంటాడు. చాలాసార్లు ఆయన గోడ మీదకి ఎక్కి ఉంటాడు, ఆయన నీ హృదయంలో ఉండడు. ఒకవేళ లోపలికి రమ్మంటే ఆయన నువ్వు ఎలాగా ప్రేమిస్తావు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం నువ్వు ఇస్తున్నావా? ఆటోమేటిక్ మెకానికల్ మాటలు మనం దేవుని గురించి మాట్లాడుతున్నామా? వేర్ ఈజ్ రెవరెన్స్, వేర్ ఈజ్ లవ్? ఆయన ఎక్కడ దొరికితే అక్కడ ఆయనను పట్టుకోగలుగుతున్నామా? ఆయన దొరికిన ప్రతి చోట ఆయన మనం స్తుతించగలుగుతున్నామా? ఆయన స్తుతించే ప్రజలతో మనం ఆనందించగలుగుతున్నామా? ఈ మధ్య మనకు మనం ఎలాగైపోయినామంటే మిక్స్డ్ హ్యాబిట్స్ వచ్చేసినాయి. అట్లా పాశ్చాత్య దేశాలకు మనం సూట్ కావట్లేదు, అటు పాతబడిన ఇండియన్ దేశ మన పద్ధతులకు మనం సూట్ కాలేదు. కాబట్టి మిక్స్డ్గా అయిపోయి ఏం ఆరాధిస్తున్నామో, ఏం చేస్తున్నామో, ఏం చెప్తున్నామో, డ్యాన్సులు విపరీతమైన సినిమా స్టెప్స్ కూడా వేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు దైవ సేవకులని కొంతమంది యంగ్స్టర్స్ కూడా. భయంకరమైన వల్గారిక్ స్టెప్స్ ఆ స్తుతులకు వేస్తున్నారు. దావీదు నాట్యం ఆడాడు అంటే ఆయన తనను తాను మైమర్చిపోయి నాట్యం ఆడాడు. ఒక సేవకుడులాగా ఆయన చేశాడు. ఆయన నాట్యంలో పవిత్రత ఉంది, ఆయన నాట్యంలో ధ్యానం ఉంది, ఆయన నాట్యంలో దేవుని కొరకైన రెవరెన్స్ భయం ఉంది. ఆయన నాట్యం ఆడింది దేవుని మందస్సు ముందర. ఈరోజు స్టేజ్లకి దేవుని పాటలకి ఒక సినిమా యాక్టర్స్ ఎలాగ చేస్తారో అలాగా మరి గెస్చర్స్ ఇస్తూ మరి చాలామంది పాటలకి అనుకరిస్తూ పాడుతున్నారు. అందులో నాకు రెవరెన్స్ ఎవరికి కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ దేవుడికి రెవరెన్స్ కనిపిస్తుందా? నా జనులు, నేను దేవుడినైతే నాకు రావాల్సిన ఘనత ఏది అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆయనకు మనం ఘనత ఇస్తున్నామా? ఆయనను మనం ఘనపరుస్తున్నామా? ఆయనను ప్రతి చోట మనం ఘనపరుస్తున్నామా? అది ఒక సినిమా స్టెప్స్ లాగా వల్గారిక్ స్టెప్స్ కూడా మనం వేస్తూ దేవుణ్ణి ఆరాధించాల్సిన బాడీ లాంగ్వేజ్ అదేనా? ఆమె ఆయన బాడీని ముట్టుకునింది, ఆయన పాదాలు ముట్టుకుంది. ఆమె తన తల వెంట్రుకలతో ఆయనను తుడిచింది, ఆయన పాదాలు తుడిచింది, నూనెతో ఆయనను అభిషేకించింది. ఒక నిజమైన ఆరాధన, ఆ తన హృదయంలోని వేదనని పగలకొట్టి ఆయన ఆమె ఎదుట అత్తరుబుడ్డిని పగలకొట్టి ఆమె కుమ్మరించింది. ఏది నిజమైన ఆరాధన? ఏది నిజమైన గౌరవము దేవుడికి ఇస్తున్నామా? ఆయన స్టేజ్ మీద ఎక్కడో ఒక మూలను కూర్చోబెట్టి స్టేజ్ మీద ప్రముఖులందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతాం. రాజకీయ నాయకులను ప్రముఖులను తీసుకురావద్దని నేను అనటం లేదు, నేను వాళ్ళకు విరోధం కాదు. కానీ నీ హృదయంలో ఆయన స్థానం ఎక్కడ? ఆయనను ఎక్కడ కూర్చోబెట్టావు? ఆయనను ఎలాగ ఆరాధిస్తున్నావు? నీళ్ళు ఇచ్చావా? నీళ్ళు ఇవ్వని నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడతావా? ఆదిత్యమీయని నువ్వు ఎలాగ ఆయనను భోజనానికి పిలిచావు? చాలామంది దేవుని కొరకు ఏమీ చేయకుండా, దేవుని గురించి ఏమీ చేయకుండా, ఏ త్యాగము చేయకుండా,
దేవుని కొరకు ఏది పోగొట్టుకోకుండా ఆమె అత్తరుని ఎన్ని 200 దేనారాలకి ఆమె కొని తీసుకొని వచ్చింది. అలాగా ఏమీ దేవుని కొరకు చేయకుండా, ఏమీ ఖర్చు పెట్టకుండా దేవుణ్ణి మనము ఈ లోపలికి ఆహ్వానించే వాళ్ళంగా ఉన్నాం. ఆయన కొరకు ఏం చేస్తున్నాం? వెర్ ఈజ్ అవర్ రెవరెన్స్ ఫర్ గాడ్? ఏం మాట్లాడకుండా ఆయన నీ పాపాలు క్షమించినాడనే కృతజ్ఞత ఎక్కడ కనపడదు? మనం అసలు పాపమే చేయలేని పవిత్రులాగా చాలాసార్లు మనము బిహేవ్ చేస్తూ ఉంటాం. పరిసయుడు అలాగే చేశాడు, పిలిచాడు, నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు, కౌగలించుకోలేదు, ఆహ్వానించలేదు, అలాగే తలకు నూనె ఇవ్వలేదు, కానీ భోజనానికి పిలిచాడు. ఆయన నువ్వు ఇచ్చే భోజనం తినడానికి రావడానికి ఆయన మనుషుడు కాదు. ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు. కాబట్టి మనం ఎలాగ ఆయనను గౌరవిస్తున్నాం, ఎలాగ ఆయనను ప్రేమిస్తున్నాం? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో ఆయనను ఆరాధించాలి. శక్యమైతే దేవుని కొరకు నువ్వు ఒక గౌరవం, ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని, గౌరవాన్ని సమాజంలో ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆమె పబ్లిక్గా వచ్చింది, ఒక పాపాత్మరాలు, కానీ పబ్లిక్గా వచ్చి ఆమె నిలబడింది. మనం పాపాలు పబ్లిక్గా ఒప్పుకోమని నేను చెప్పట్లేదు, కానీ కనీసము ఆయన మన పాపాలు క్షమించినడనే కృతజ్ఞత మన జీవితంలో మనం కనపరుస్తున్నామా? పాపాలు క్షమించి ఉంటే మారిపోయిన జీవితాన్ని మనం చూపించి, దేవా నువ్వు నా జీవితాన్ని మార్చినావు అని మనం చెప్తున్నామా? లేదు కదా. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు సత్యంతో ఆరాధించండి, ఆత్మతో ఆరాధించాలి. ఆయన ఎడల మనకున్న ప్రేమను మనం వ్యక్తపరచాలి. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, అలాగే క్రియలు లేని ప్రేమ కూడా వ్యర్థమే. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పే నువ్వు నీ క్రియలో ఎక్కడ కూడా దేవుని ప్రేమిస్తున్నట్టు చెప్పకపోతే, చూపకపోతే అది ప్రేమ ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. లవ్ ఆల్వేస్ నీడ్స్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెస్ చేయని లవ్ అది లవ్ కాదని చెప్తారు. కాబట్టి చాలాసార్లు మౌనంగా మనం కూర్చున్నా మన యాక్షన్స్ లౌడర్గా ఉంటాయని చెప్తారు. కాబట్టి నీ యాక్షన్స్ లౌడర్గా ఉండాలా దేవుని ఎడలని నేను కోరుకుంటున్నా. నువ్వు మనసులో ఆయన ప్రేమించి మౌనంగా ఉండలేవు. మౌనంగా ఉండడానికి ఇది ఒక చిన్న విషయం కాదు, ఇది ఒక గొప్ప ప్రభావం కలిగిన ఒక గొప్ప వ్యక్తికి మనం ఇస్తున్న గౌరవం. కాబట్టి ఆ గౌరవం మనం దేవుడికి ఇవ్వాలని, అలా ఆయనను ఆహ్వానించి మన హృదయంలో ఆయనను మనం కూర్చోపెట్టుకోవాలని, ప్రతిదానికి ఆయన చిత్తం చేయాలని, దేవుని చిత్తం అయితే నేను పని చేస్తానని ఆయనను అడగాలని దేవుని నామంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. ప్రేమగల దేవ, జీవంగల తండ్రి, యేసుక్రీస్తు వారి నామంలో దేవా, నీవు నా దేవుడవనియు, నీవు నా ప్రభుడవనియు, నువ్వు నా పాపాలు క్షమించినావనియు దేవా, మేమందరం కూడా ఒప్పుకుంటున్నాం ప్రభువా. మిమ్మల్ని ఆరాధించడానికి మా పూర్ణ శక్తితో, మా పూర్ణ బలముతో, మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ ప్యాషన్ దేవా, మా యొక్క ప్రతి విధమైన బాడీ లాంగ్వేజ్తో మేము మిమ్మల్ని ప్రేమించడానికి, మా ప్రేమను వ్యక్తపరచడానికి మీరు మాకు సహాయం చేయమని అడుగుతూ, నీకు భయపడే ఆత్మను మాకు దయచేయమని అడుగుతూ, ఎవరైతే వాక్కు వింటున్నారో వాళ్ళకు భయపడే ఆత్మను దయచేయమని అడుగుతూ యేసు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.